హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నా ఎంటర్టైన్మెంట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందున్నాను. కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను. అదేనండి తవా ఎగ్ ఫ్రై. ఈ తవా ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇక్కడ నేను 2 గుడ్లు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఎండిపోయిన కరివేపాకు తీసుకున్నాను. ఈ ఇక్కడ ఎండిపోయిన కరివేపాకు తీసుకోవడం ఎందుకంటేనంటే పచ్చి తీసుకుంటే ఆ స్మెల్ దాన్ని హైలైట్ చేస్తుంది. కాబట్టి నేను కొంచెం ఎండిపోయిన కరివేపాకు తీసుకున్నాను. ఈ డిష్కి ఇదే కొంచెం వెరైటీ. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా స్టవ్ పైన తవా పెట్టాలండి. మీ దగ్గర తవా ఫ్యాన్ లేకపోయినా చపాతీ చేసే పెంచు ఉంటుంది కదా, అది కూడా మనం వాడచ్చు. ఇక్కడ ఈ తవా ఫ్యాన్ పైన కొంచెం ఆయిల్ వేశాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా అయిపోతుంది, 2 మినిట్స్లో అయిపోతుందండి. చూడండి ఇక్కడ ఆ ఎండిన కరివేపాకుని కొంచెం క్రష్ చేసి దాంట్లో వేశాను. ఇలా వేయడం ద్వారా కొంచెం స్మెల్ డిఫరెంట్గా వస్తుంది, బాగుంటుందండి ఈ రెసిపీకి. ఇప్పుడు ఆ ఆనియన్స్, ఆ పచ్చిమిర్చి అన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కనుక మనము ఒక మూతని దానిపైన ఉంచితే అది ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన పదార్థాలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనము దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయండి తవాతోటి, తవా పైన చేసేటివి, తవా బెండీ ఫ్రై అని చాలా డిఫరెంట్ వెరైటీస్ రెసిపీస్ చేసుకోవచ్చు మనము దీనిపైన. ఇక్కడ నేను చిటికెడు పసుపు కూడా వేశాను. తగినంత కారం వేసి కలుపుతున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఈ తవా ప్యాన్ పైన చేయడం ద్వారా టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది, చాలా ఈజీ కూడా అయిపోతుందండి. ఇప్పుడు దానిలో సరిపోయినంత సాల్ట్ వేశాను. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ సరిపోతుంది. ఆల్రెడీ ఎగ్స్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనము సాల్ట్ చూసుకొని వేయాలి. కొంచెం ధనియాల పొడి వేసి కలుపుతున్నాను. ఇది చాలా టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ. అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఆ 2 ఎగ్స్ని నేను డైరెక్ట్గా దానిపైన వేశాను. కొంచెం సేపు అలా మూత పెట్టి ఉంచుకోవాలండి. ఇలా పెట్టడం ద్వారా ఎగ్ త్వరగా ఫ్రై అవుతుంది. చూడండి కొంచెం ఎగ్ అనేది ఫ్రై కానికే టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను దాన్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాను, లేకపోతే మీరు ఈజీగా అలానే పెట్టుకోవచ్చు. మళ్ళా మూత పెట్టేసి మరి కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి. చూడండి కొంచెం సేపు అయిన తర్వాత మనం ఇక్కడ చూడవచ్చు 2 డిఫరెంట్ పార్ట్స్ ఆ ఎగ్ ఆమ్లెట్ లాగా వస్తుంది. చూసారా ఈ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ కలర్ఫుల్ కూడా కనపడుతుంది. మరికొంచెం సేపు మనం ఇది ఫ్రై చేసుకోవాలండి. నేను దానిపైన మళ్ళా కాసింత నూనె వేస్తున్నాను. నూనె వేసి మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేస్తున్నాను. ఈ నాన్ వెజ్ ఐటమ్స్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, కాబట్టి మనము మళ్ళొకసారి ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఎలా అవుతుందో చూసారా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, వేడి వేడి టేస్టీగా ఉండే తవా ఎగ్ ఫ్రై రెడీ అండి. ఇది మనకు చపాతీలో కానీ, రైస్తో కానీ, రోటీస్తో కానీ ఈజీగా తినొచ్చు. సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు స్నాక్స్ ఐటమ్ లాగా కూడా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చు అండి. దీనిలో మీకు ఇష్టం ఉంటే వెజిటేబుల్స్, క్యారెట్ కానీ, క్యాబేజీ కానీ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.